మొట్టమొదటి రోజు పార్లమెంట్ లో అడుగు పెడితే ఎంత సంతోషమైందో ఇవాళ ఈ మీటింగ్ కి వచ్చేంత సంతోషమైంది. పెద్దలందరూ వచ్చిరున్నారు ఎక్కడికి, పెద్దలందరూ వచ్చేసి నీకు సన్మానం చేస్తాము కులం తరఫున అని రావడం జరిగింది. నేను వాళ్ళని ఒకటే కోరినా, నేను కాపు బిడ్డనే రైతు బిడ్డనే ఎవడు కాదనను. కానీ ఇవాళ ఒక రాజకీయ పార్టీకి, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీకి, ప్రపంచంలోనే అతిపెద్ద బలవంతుడైన నాయకుడిని భక్తుడిగా ఉన్నా నేను. ఒక్కటి మాత్రం యాద పెట్టుకోండి, మనమంతా హిందువులం, గంగమ్మ తల్లి సింధువులం. ఇక దాని తర్వాత మీరు ఎట్లా ఆర్గనైజ్ చేసినా నేను ఆడ వస్తా, నేను రావాల్సిందే. అందరు చెప్పినట్టు మీరందరి ఆశీర్వాదంతో ఇవాళ మీ ముందర నిల్చొని ఉన్నా. అందరు చెప్తారు నాయకులు మీకు ఎంత చేసినా రుణం తీరదు అని, నేను అట్లానా ఏం చేసైనా మీరు రుణం తీసుకుంటా. ఇవాళ నా మనవి మన్నించి బ్రహ్మాండమైన పేరు పెట్టి అన్నదాతల ఆశీర్వాద సభ అని పేరు పెట్టి ఇవాళ యావత్ ఇందూరుకే కాదు రాష్ట్రానికే మనమంతరం భరతమాత బిడ్డలం, మనమందం హిందువులం అన్న ఒక మెసేజ్ ఇవాళ మున్నూరు కాపు సంఘం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోయింది. రైతే రాజన్నారు, రాజులు లేకుండా రైతు పని నడుస్తుంది, రైతులు లేకుండా అన్నదాత పని చేయకుండా రాజు నడుస్తాడా, రాజు ఉంటాడా? ఇలా అన్నదాతతో పెట్టుకుంటే రాజులకు ఏమవుతుందో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బుద్ధి చూపించింది. ఏమడుగుతాడయ్యా రైతు, అసలు వర్షాలు పడతాయా పడయా అని భయపడకుండా కూడా టైంకి విత్తనాలు నాటుతాడు. టైంకి వర్షాలు పడాలని దేవుడు కోరుకుంటాడు, మంచి క్వాలిటీ విత్తనాలు రావాలని దేవుడిని కోరుకుంటాడు, మంచి దిగుబడి రావాలని కోరుకుంటాడు, వచ్చిన దిగుబడికి మద్దతు ధర రావాలని కోరుకుంటాడు. ఇంకా మద్దతు ధర అడిగితే లాఠీలు బట్టి కొడతారా, ఇంకా మద్దతు ధర అడిగితే జైళ్ళలో పెడతారా, మా నీళ్ళు ఎత్తుకపోతున్నారయ్యా అంటే రోడ్డు మీదకి వస్తే పోలీస్ స్టేషన్లో పెడతారా? ఇలా ఏ రాజు అయితే పెట్టిండో ఆ రాజు బిడ్డని ఇవాళ రాజు ఇంటికి మీరు సాగనంపారు. ఇవాళ నాకు అన్నిటికంటే సంతోషం ఏముందంటే 178 మంది రైతన్నలు లైన్ల నిలబడి నామినేషన్లు వేస్తా ఉంటే వాళ్ళ మధ్యలో నేను ఒక్కడినే నామినేషన్ వేసి గెలిచి వచ్చిన, వరుసలు నిలుచున్నా 178 మందిల మధ్యలో వరుసలో ఉండి వాళ్ళ గుంపులో ఉండి ఇలా నామినేషన్ వేసి ఈ 178 మంది మామూలు పని చేయలేదు, నిజామాబాద్ నియోజకవర్గాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిండు. అత్యధిక అభ్యర్థులు, అత్యధిక ఈవీఎంలు, ఓట్లు లెక్క పెట్టనీకే, ఈ ఎలక్షన్లు నిర్వహించనీకే అత్యధిక స్టాఫ్, ప్రపంచంలో అనేక రికార్డు బుక్లలో ఇవాళ ఇందూరు పార్లమెంట్ ఎన్నికలు రికార్డుకి ఎక్కినాయి. ఆ రికార్డు ఎన్నికలలో మీ అందరూ ఆశీర్వాదంతో ఒక రైతు బిడ్డగా మీ ముందర గెలిచి ఇవాళ మీ ముందర నిలబడ్డా. ఇంకా శ్రీనివాస్ గారు
అనేక రకాలుగా ఈ సంఘం చిన్ననాటి నుంచి ఏ రకంగా దీని భూమి సేకరణ చేసిండో, ఎవరెవరితో మాట్లాడిండో, ఎవరెవరి రిక్వెస్ట్ చేసిండో అన్ని కూడా దగ్గర ఉండి ఫోన్లు విని స్టెప్ బై స్టెప్ ఏ రకంగా ఈ సంఘం నిలబడిందో నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది. ఇవాళ నాకు సంతోషం, మ్యాల్కల్ రోడ్డు దీనికంటే ఆల్మోస్ట్ డబుల్ సైజులో ఉందని. డి శ్రీనివాస్ గారు ఎంత ఉపయోగపడ్డారు, దానికంటే ఎక్కువగా నేను చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. తప్పకుండా అందులో నేను సక్సెస్ఫుల్ అవుతా అన్న కూడా పూర్తి నమ్మకం నాకుంది. ఇవాళ నా ధర్మపురి అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ గురించి చెప్పింది. ఇవాళ మనకి మన రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలనే కాదు, పేదవాళ్ళ వ్యతిరేక పాలన కూడా నడుస్తా ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా కనీ విని ఎరుగని రీతిలో నరేంద్ర మోడీ గారికి ఆయన నాయకత్వానికి 303 స్థానాలు ఇప్పించి ఆయనతో నడిచిన ఎన్డీఏ మిత్రులకి ఇంకొక 50 స్థానాలు ఇప్పించి ఇవాళ 353 స్థానాలు పార్లమెంటు స్థానాలు మన భారతదేశంలో భారతీయులందరూ కలిసి ఇప్పించినరంటే అదేదో అల్కగైన విషయం కాదు, ఏదో గాలికి వచ్చింది కాదు. ఆయుష్మాన్ భారత్ ప్రతి ఇంటికి పోయింది, పెట్టిన సంవత్సరంలోనే 26 లక్షల కుటుంబాలలో ప్రాణాలు మిగిలినాయి. పంట బీమా పథకం 100,000 మంది రైతులకి ఇంటింటికి చేరింది, కోట్లాది సంఖ్యలో పేద మహిళలకి స్వంత ఇల్లు కల నెరవేర్చింది, స్వచ్ఛ భారత్ బాత్రూంలు కట్టింది, 19 కోట్ల యువకులకు ఇక్కడ ఉన్నాయి. చాలా మంది యువకులు ఉన్నారు మన రాష్ట్రంలో, ఆ ముద్రా లోన్స్ సరిగా రావు. 19 కోట్ల ముద్రా లోన్స్ అకౌంట్లు, డబ్బులు కాదు, 19 కోట్ల డబ్బులు కాదు, 19 కోట్ల అకౌంట్లలో ముద్రా లోన్లు ట్రాన్స్ఫర్ అయినాయి. స్కిల్ ఇండియాలో వేలాది మందికి ఇవాళ ఉపాధి కల్పిస్తా ఉన్నది స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనండి. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గరీబోడి ఇంటికి తీసుకుపోయాడు, ప్రతి గరీబు మహిళ కోరిక ఆ దిగుమాల పొగతోట వచ్చే పొయ్యి పోయి ఇవాళ గ్యాస్ కనెక్షన్లు వస్తా ఉన్నాయి. 9 కోట్ల కనెక్షన్లు దాదాపు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంటికి పోయి ఇవాళ నరేంద్ర మోదీ గారు మళ్ళా 2వసారి ప్రధానమంత్రి అయ్యారు మన అందరి ఆశీర్వాదం వల్ల. కాబట్టి ఏదో అల్కగొచ్చింది కాదు ఇది, ఒక గరీబ్ స్థాయి నుంచి ఆ స్థాయికి ఎదిగిందంటే గరీబుల విషయాలు, పేదరికంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన మనిషి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ కూడా ఏదో గాలికి వచ్చింది కాదు, ఎలక్షన్ల కోసం వచ్చింది కాదు. ఆ బాధ నేనేమేం బాధ పడ్డను, ఒక తండ్రిగా ఒక తాతగా ఆయనేం బాధ పడ్డడు, ఆ బాధలోంచి పుట్టుకొచ్చింది అరవింద్ ధర్మపురి ఫౌండేషన్. ఇలా గర్వంగా చెప్తా ఉన్నా 119 దేవుడి దయ వల్ల 119 ప్రాణాలు కాపాడిన స్థాయికి ఫౌండేషన్ ఎదిగింది. ఇవాళ మీడియా మిత్రులకు అందరికి చెప్తా ఉన్నా గమనించాల, భారతీయ జనతా పార్టీ కమ్యూనల్ పార్టీ కాదు, మేము హిందుత్వం మాట్లాడతాం. సుప్రీంకోర్టు హిందుత్వం వే ఆఫ్ లైఫ్ అన్నది, మతం అనలే. ఇవాళ 120వ పేషెంట్ ముస్లిం, 9 నెలల పిల్లగాడు, మన నిజామాబాద్ పట్టణం పిల్లగాడు, ఇలా వెంటిలేటర్ మీద ఉన్నాడు. నేను ఫండ్ చేస్తా ఉన్నా ఆ పిల్లగాడు ప్రాణం కాపాడిన రోజు ఫేస్బుక్ లో కూడా పెడతా, మీడియా కూడా ఇస్తా. భారతీయ జనతా పార్టీ ఎన్నడూ కూడా మతతత్వ రాజకీయాలు చేయదు. అంబేద్కర్ గారి స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసి ఇక్కడికి రావడంలో కొంచెం
లేట్ అయింది. అక్కడ కూడా చెప్పిన అంబేద్కర్ గారు మొత్తం హిందుస్థాన్కి భారతదేశానికి రాజ్యాంగం రచించిండు. అంబేద్కర్ గారు రిజర్వేషన్లు గరీబోళ్ళకి ఎస్సీ ఎస్టీలకి వాళ్ళు వెనుకబడి ఉన్నారు, బీసీలు వెనుకబడి ఉన్నారని రిజర్వేషన్లు ఏదైతే కల్పించిండో అది రాజ్యాంగంలో ఒక భాగం. దాన్ని వాడుకొని ఇవాళ ఇతర పార్టీలు మనందరినీ ఎస్సీలు ఎస్టీలు బీసీలని విడదీసి మరొక మతాన్ని ఒక్కటి చేసి ఇవాళ రాజకీయాలు నడుపుకుంటూ మన అందరినీ మోసం చేస్తా ఉన్నారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిచ్చిండు, రాజ్యాంగంలో వందల కొద్ది పాయింట్లు ఉన్నాయి, అందులో ఒక్క పాయింట్ రిజర్వేషన్. దాన్ని పట్టుకొని మనందరినీ విడదీసే కార్యక్రమం ఈ టీఆర్ఎస్ లాంటి వాళ్ళు చేస్తా ఉంటారు, ఎంఐఎం లాంటి వాళ్ళు చేస్తా ఉంటారు. ఇలా మీడియా మిత్రులను అడుగుతా ఉన్నా, నిజామాబాద్ నియోజకవర్గంలో హిందువులది 51% ఓటు నాకు వచ్చింది, కానీ 95% ఓటు ఇతర కమ్యూనిటీకి చెందింది, టీఆర్ఎస్ కు పోయింది. ఎవరు చేస్తున్నారండి మతతత్వ రాజకీయాలు? 49% నాకు రాలే, అవుదల 5% వేరే వాళ్ళకి పోయేది. ఎవడు చేస్తున్నాడు రాజకీయాలు, మతతత్వ రాజకీయాలు? ఇటువంటి రాజకీయాలు చేసి హిందువులని మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ దుస్థితికి చేరిందో మీ అందరు కూడా కళ్ళతో చూస్తా ఉన్నారు. అదే దిక్కుమాల స్థాయికి కేసీఆర్ ఆయన కుటుంబం మన రాజకీయం దిగుదారుతుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితిలో రిజర్వేషన్లన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలన్నీ అది మన లైఫ్ స్టైల్ లో ఒక చిన్న భాగమే, అది ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. దాన్ని మన సదుపాయం కోసం అంబేద్కర్ గారు పెట్టింది తప్ప మనం విడిపోవాలని కాదు. ఇవాళ అంబేద్కర్ గారి మాటలు వినకుండా ఆర్టికల్ 370 పెట్టిండ్రా కాంగ్రెస్ వాళ్ళు.